హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులపైన గడిచిన వారం రోజులుగా ఏపీలో రకరకాల చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ అప్పుల అంశం పైన ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది అనేది రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణ. అంతేకాదు ఆ ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, అప్పులకు సంబంధించిన ఆధారాలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఫిజికల్గా ఆమెకి అప్పులకు సంబంధించిన వివరాలు అందించారు. ఆ తర్వాత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్లో ప్రశ్న అడిగారు, ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అంటూ. ఆర్థిక శాఖ మంత్రికి రాష్ట్రంలో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన వివరాలను పురంధేశ్వరి గారు ఇచ్చిన తరువాత పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన సమాధానం, ఆంధ్రప్రదేశ్లో ఈ సర్కారు వచ్చిన తర్వాత చేసిన అప్పులు కేవలం 177,991 కోట్లు మాత్రమేనని. మరి మిగతా అప్పుల సంగతి ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియకుండా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? ఈ అంశంపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు వర్షం తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. యా, అప్పులకు సంబంధించి చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం అల్టిమేట్గా పార్లమెంట్ చెప్పింది, సుప్రీం పార్లమెంట్లో వచ్చిన ఈ నంబర్ చూస్తే ఏమనిపించింది? ఈ నంబర్ చూసిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు, 8 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకు, వాళ్ళ మాటలను ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? బకరా అని ఉంటుంది తెలుసు కదా మీకు, ఎవరినో బకరా చేయడానికి కొంతమంది బకరాలను కూర్చోపెట్టి చేస్తున్న ఒక రాక్షస క్రీడకి ప్రజలను అలవాటు చేసేసారు. వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ని ప్రొజెక్ట్ చేస్తారు, దానికి కన్ఫైన్ అయ్యి మిగిలిన అందరూ దాని ప్రకారం నడుచుకుంటుంటారు. ఇప్పుడు మనకి చూడండి, డైలీ సీరియల్ ఇంట్లో చూస్తూ ఉంటారు, నేను డైలీ సీరియల్తో పోల్చాలి, ఇక్కడ క్యారెక్టర్లు మారరు, సడన్గా వాడు విలన్ అయిపోతాడు, వాళ్ళు పరివర్తన వచ్చి మళ్ళీ ఇంకోటి విలన్ అయిపోతాడు. అలా సీరియల్ మాత్రం కంటిన్యూస్గా ఉన్న క్యారెక్టర్లు అందరూ లాస్ట్కి విలన్ అయి పరివర్తన చెందేదాకా మనం ఓపిక పట్టే కార్యక్రమానికి తెరలేపుతో ఈ మనోరంజక కార్యక్రమంలో రఘురామకృష్ణరాజునికి ఈసారి పిల్లి మెల్ల గంట కట్టారు పార్లమెంట్ సాక్షిగా. దీని వెనకాల జరిగింది ఎంత దాష్టికం జరిగిందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, యువతలు పురంధేశ్వరి గారితో చెలరేగిపోయి మాట్లాడించారు. 2 పత్రికలు పట్టుకుని ఆవిడ పాపం అమాయకురాళ్ళ మొత్తం 10 లక్షలు 25 లక్షలు కోట్లు తెరబడిపోయింది, ప్రపంచం అంతా ఆకాశం భూమి ఏకమైపోయిందని ఈ 4 ఏళ్ళు బట్టి లోదర కొడుతున్న కార్యక్రమానికి మనోరంజక కార్యక్రమం చూడండి, ఎక్స్పర్ట్ కామెంటరీ అంటారు, హైలైట్స్ని ఎలా ఎలివేట్ చేస్తూ చెప్పి ప్రాతిపదిక మీద పాపం ఆవిడతో కూడా మాట్లాడించారు ఆ 10 లక్షల కోట్లు పేర్లు. ఓవరాల్గా నిన్న పార్లమెంట్ సాక్షిగా ఇంకా ఎంత బకరాన్ చేసే కార్యక్రమం అంటే, ఎవరు బకరా ఇప్పుడు? ఇద్దరు ఓ దెబ్బకు 2 పెట్టలను, ఒక పక్క రఘురామకృష్ణ ఆల్రెడీ వాళ్ళని ఆటలాడటం కింద పరిగణన చేస్తూ తలంటీసే కార్యక్రమానికి విగ్గుదీ బాబు అని తలంటేస్తున్నారు రెగ్యులర్గా. అది విగ్గుదీ లోపల తలంటింది బొప్పికెట్టి ఉంటుంది కదా, కనబడదు, పిచ్చిలుడిపోయి మళ్ళీ పెట్టుకుని వస్తున్నారు. కానీ పాపం ఇక్కడ పురంధేశ్వరమ్మకి అయితే పాపం అమాయకురాల్లో దొరికిపోయింది రెడ్ హ్యాండెడ్గా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నువ్వు ప్రజలకు అర్థం అవ్వాలి. 2019 ప్రభుత్వం మార్పుకి 2,64,450 కోట్లు ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి. 2021 3,07,671, 2021 3,53,021 కోట్లు, 2022 3,93,718, 2023కి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ నెంబర్ 442,442, అంటే 442,442 కోట్లు. సో ఓవరాల్గా ఈ 2,64,451 కోట్లు ఈ 4 సంవత్సరాల పరిణామంలో ఇవాళ 442 - 264.451 తీసేస్తే ఎంత? 177,991 కోట్లు. ఇది ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసినప్పుడు. దీనికి ఏం చేస్తారంటే అంచుకు తొగరలాగా ఎవరికి అనుమానం రాకుండా అర్రే కార్పొరేషన్లు పెట్టి తెగ అప్పులు చేసేసారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా నిద్రావస్థలు ఉంటాయా, లేకపోతే బ్యాంకింగ్ రంగ వ్యవస్థలు కానీ ఆర్బీఐ కానీ? ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇనిషియేట్ చేస్తా. ఇప్పుడు బ్రవరేజ్ కార్పొరేషన్ తిరుగు 20,000 కోట్లు అప్పు చేశారు. ప్రజలకు తెలుసుకోవాలి ఈ ఫిగర్లు. 20,000 కోట్లలో ఇప్పటిదాకా గ్రౌండ్ అయినది ఎంత తెలుసు అండి? మొదటి విడత 4,000, రెండో విడత 4,000, 8,000 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు. ఓకే, రైజ్ చేసింది కోటేషన్ అంటే అప్పులు తీసుకోవాలని 20,000 కోట్లు బ్రవరేజ్ కార్పొరేషన్ తిరుగు ఇంత మేము అమ్మేసి 20,000 కోట్లు మాకు ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు మీకు దానికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఇల్లు ఫస్ట్ స్లాబ్ వేసారు, లేదంటే పునాదులు వేసి పిల్లర్లు వేసి టైంకి బ్యాంక్ మీకు శాంక్షన్ అయిన లోన్ నుంచి మొదట విడత ఎంత రిలీజ్ చేస్తుంది? దీనికి కూడా ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఒక సమైక్య కుటుంబాల యొక్క సమ్మేళనమే ప్రజాప్రభుత్వం. సో మనకి ఇక్కడ ఇంటికి లోన్ ఎలా వస్తుందో అలాగే ప్రభుత్వానికి కూడా రావాల్సిన లోన్లు వస్తాయి. గతంలో అమరావతి బాండ్లు, లేకపోతే పోలవరం బాండ్లు, లేకపోతే కార్పొరేషన్ల తరుగా అప్పులు, ఇవన్నీ సర్వసాధారణం ప్రభుత్వాలకి. ఇవి మీరు ఎన్ని లెక్కలు వేసుకున్నా సరే, ఇప్పుడు ఉదాహరణకి ఆర్బీఐ బాండ్లు 2వ విడత మంగళవారం నాడు బాండ్లు మనకు వస్తున్నాయి,
ఎన్ని వేల కోట్లు వచ్చేస్తున్నాయి, 2-3 వేల కోట్లు వస్తున్నాయి, అంతే కదా. అగ్రిగేట్ ని మీరు ఎన్ని ఫిగర్లు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళినా, బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా, లేకపోతే ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, నెక్స్ట్ ఇంకోటంటే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ మీకు చెప్తుంటే ఎలిజిబిలిటీ. పోనీ ఉదాహరణకి తెలుగుదేశం ఆయనలో జిఎస్డిపిని 6 లక్షల పైచిలకన్న సంపాదించే సామర్థ్యం మనకు వచ్చిందన్న ప్రాతిపదిక మీద అప్పులు వస్తున్నాయి అనుకుంటే, వచ్చే వేలు ఎన్ని వేలు కలిపేస్తే ఎన్ని లక్షలు అవుతాయి? సో ప్రభుత్వం, సో బ్రూవరేజ్ కార్పొరేషన్ 20,000 crores ఎలిజిబిలిటీ, ఎలిజిబిలిటీ నుంచి మనకి ఇవాళ గ్రౌండ్ ఏంది 8 వేల కోట్లు, 4 వేలు రిమైనింగ్ కార్పొరేషన్స్. అదే నేను చెప్తున్నాను సార్, రిమైనింగ్ కార్పొరేషన్స్ కూడా మీరు ఎన్ని లెక్కలు పెట్టినా, ఇంక్లూడింగ్ ఆర్బీఐ బాండ్స్ వేలంకి వెళ్తున్నారు కదా, వైజాగ్ కలెక్టర్ ఆఫీసు ఇది పెట్టారు 800 కోట్లు. దీనికి కూడా రాజ్యసభ సాక్షిగా ఆర్టికల్ 293 సబ్సెక్షన్ 3 ప్రకారం కనకమేళ రవీంద్ర గారు అడిగిన ప్రశ్నకు కూడా వాళ్ళు ఎంత క్లియర్ గా చెప్పుకుంటారు, పంకజ్ చౌదరి గారు చెప్పారు టోటల్ 29,000 కోట్లు దగ్గర దగ్గర మనం ఈ కార్పొరేషన్ త్రూగా అప్పు చేసే నేపథ్యంలో గ్రౌండ్ అయిన ఇప్పటికీ 22,599.50 crores అంతే. ఇంకా తీసుకునే అడ్వాంటేజ్ ఉంది కార్పొరేషన్ త్రూగా, 2021 గాను 6,287, 2021-22 500 కోట్లు తీసుకున్నారు. సో ఇట్లా మీరు ఏ లెక్క చూసినా సరే 8 లక్షల కోట్లు ఏమైపోయింది సార్? నేను అంటుంది అదే సార్, ఇప్పుడు మీరు చెప్పడం చాలా సులువుగా ఉంటుంది, మీకు ఎంత జీతం వస్తుందో అంత జీతంలో 50 times, 60 times, 40 times క్యాలిక్యులేట్ చేసి మీకు హౌస్ లోన్ ఇస్తారు. 60 months అనుకో, లేదా 45 months కొన్ని ప్రాతిపదిక. అట్లా ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ సచ్ అండ్ స్టిప్యులేటివ్ టైం, లేదంటే ఇంకో కార్పొరేషన్ త్రూగా తీసుకున్న స్టిప్యులేటివ్ టైమ్స్ అట్ మాక్సిమం 10 years, 7, 15, 20 years ఉన్నాయి, రేరెస్ట్ 20, బట్ ఇవన్నీ బిలో 15 years, 7 years 10. కంపారెటివ్గా మిగిలిన స్టేట్స్ కన్నా ఒక 2 years ఎక్కువ టైమే మన వాళ్ళు తీసుకున్నారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజల్ని పక్కదారి పట్టించే చర్చలు దయించి మీరు వినకండి, అవి డైలీ సీరియల్లు. ఇందులో మీరు గమనించారలేదో, ఎండ్ ఆఫ్ ద డే నిన్న రఘురామకృష్ణరాజు గారిని అక్కడే కూర్చోబెట్టి నువ్వు అడిగిన ప్రశ్నకే నీకే సమాధానం ఎలాగొచ్చిందని చెప్పి బకరాన్ని ఆయన్నే చేశారు. అంటే వీళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ పాత్ర నిడివిగల పాత్రలతో రక్తి కట్టించే కార్యక్రమంలో ఎండ్ ఆఫ్ ద డే ప్రమాదం వచ్చాక చేతులు కడిగేసుకోవడం. సో ఈ ప్రమాదాన్ని పసిగట్టి ముందు నుంచి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉంది కదా, ఎగేసుకుని వెళ్ళిపోతే సాయంత్రం డిబేట్కి ఏమవుతుంది, అలవాట్ల పొరపాటు. నేను అంటుంది ఏంటంటే దిస్ ఇస్ ఆల్ టోటల్గా ఇక్కడ ఒక డిఫరెంట్ కోవర్ట్ ఆపరేషన్ తెరలేపారు. ఎవరు కోవర్ట్, ఎవరి కోసం చేస్తున్నారు? తెలుగుదేశాన్ని మొట్టమొంచడానికి. మీరు ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు నాకు తెలిసి ఓ జీవీ రెడ్డి లెటర్ ఉన్నాడు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆయన, ఫైనాన్షియల్ ఫిగర్స్ మీద లేదంటే ఈ పయ్యవల కేశవరాడు పిఎస్సి చైర్మన్ ఎంత కళ్ళు మూసుకుని కూర్చున్నా ఆయన నోటీసులు లేకుండా ఒక రూపాయి అప్పు తేగించే నేపథ్యం. పిఎస్సి చైర్మన్ ఎందుకు మాట్లాడలేదు మొత్తం 10 లక్షల కోట్ల అప్పుల పైన? మరి అదే కదా ఆశ్చర్యపదం, గతంలో ఉత్తర నుంచి వెళ్ళిన నిర్మల రామకృష్ణ ఏం చేస్తుండు, వీళ్ళు కదా మాట్లాడవలసింది. సే ఫర్ ఇన్స్టెంట్ బ్రవరేజ్ కార్పొరేషన్, ఇది నేను అంటుంది పెపేగా ఉంది, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ముసుగేసి మనం రక్తి కట్టించే కార్యక్రమానికి తెరలేపితే ఎలా ఉంటుంది అన్న దాంట్లో బాగుంది, జరుగుబాటు అంత సుఖం లేదు. పేకం మీదకి వస్తే ఇప్పుడు ఒక దెబ్బకి ఎన్ని పెట్లు పడ్డాయి? అంతే కదా, ఈ 4 ఏళ్ళు బట్టి చేస్తుంది. మీరు ఇంకోటి గమనించట్లేదు, ఈ మనోరంజక కార్యక్రమంలో డిబేట్లు పెట్టేస్తారు సాయంత్రం పొద్దున్న, అప్పులు పుట్టడం, ఇంకా జీతాలు లేవు, తెల్లారి పోసుకుని మంగళవారం 2 విడతలు జీతాలు పట్టుకుని వస్తున్నారు. ఆ ఎంప్లాయీలు అందరూ కుషామత రాజకీయాలు చేసుకుని వాళ్ళు తిరుగుతారు, బానే కదా బదనం అవుతుంది. శ్రీలంక అంటే దారుణంగా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఎవడైనా కడుపు కానం తిన్నాడు ఎవడైనా ఆలోచిస్తే ఏమీ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ లేనప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎంత చేయగలిగారు, ఇంత ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ అయ్యి స్టేట్ పాకెట్లోకి డబ్బులు వస్తున్నప్పుడు, అంటే ఆదాయ వనరులు మీరు గతంతో కంపేర్ చేసుకుంటే పెరిగే వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందో అని చెప్పే ఉదంతం ఎప్పుడైనా వస్తుందేమో అని కళ్ళు బయలుగా మీలో చూస్తున్నా. ఆయన ఏమో సంపద సృష్టి ఇవన్నీ పెట్టకబుర్లు చెప్పుకుని ఆయన తిరుగుతాడు, నిజంగా ఒరిజినల్ ఎబిలిటీస్ కలిగినాడు? ఆ కంపారిజన్ ఇవ్వలేరండి. వీళ్ళు ఏం చేస్తారు, పయ్యోలు కేశవాలు అట్టడం, యనమల రామకృష్ణ వీళ్ళందరూ దొనపదలు గడ్డి వేస్తున్నారా, లేకపోతే కూర్చొని ఆలోచిస్తున్నారా? డబ్లిటీ ఆఫ్ స్టేట్ దిస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈ విధమైన పంధా, నెక్స్ట్ ఇది కదా ప్రభుత్వ మార్పులకి. వాళ్ళకేమో టాస్క్ ఎట్ ఇచ్చారు, హూకి వెళ్ళి బాబాయ్ ఆ చిన్నపిల్లలు చేసి లోకేషన్ పాదయాత్ర చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టించే స్టాటిస్టిక్స్ కదా. ఇప్పుడు నేను మీరు కదా సార్, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఇంకొక వాల్యూ పాయింట్ చెప్పండి నాకు. 2019 వరకు 2,64,451 కోట్లు అప్పు ఉంది అని పార్లమెంట్ చెప్పింది. ఈ 2,64,451 కోట్లలో కూడా కార్పొరేషన్కి సంబంధించినవి ఉన్నాయా? ఉండవు.
ఎందుకంటే మీకు మనకి 2014 విభజనలో 98,000 కోట్లు నికరప్పు రాష్ట్రం నచ్చినట్టు దీంట్లో ఓకే అండ్ పై పైచి 38,000 కోట్లు ఇంట్రెస్ట్ ఇది మనకు 2014 నుంచి పెరుగుబాటు అంటే దగ్గర 128,000 కోట్లు మన నెత్తి మీద పెనుభారంతో మనం ఫైనాన్షియల్ ఇర్రెగ్యులరిటీ స్టార్ట్ చేసాం అంటే మనకు విభజన హామీలో వచ్చిన లోటు బడ్జెట్ ని పూర్తిస్తామని చెప్పిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10,000 కోట్లు తీసుకురాగలిగారు అది మొత్తం డ్యూరింగ్ 10 ఇయర్ లో అరపా తడపా తెలుగుదేశానికి 3,000 కోట్లు ఎంత ఇచ్చారు 500, 200, 100, 150 అలా ఫిగర్ కూడా కన్ఫైన్ అవుతలేదు సో ఓవరాల్గా మీకు ఈ ఈ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో ఇవి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న దాని మీద ఎవరికి అవగాహన లేకుండా ఎందుకంటే నేను కానీ మీరు కానీ మీ ఏహాలట సంస్థలు కానీ ఏమి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఇవ్వవు అంతే కదా అప్పులు అప్పులు అండ్ మీకు ఒక రెస్పెక్టివ్ కార్పొరేషన్స్ మీ ఎబిలిటీని నమ్మి అవి ఇస్తాయి ఇది కూడా ప్రాథమిక అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు బ్రవరేజ్ కార్పొరేషన్ మీరు తీసుకున్న 20,000 కోట్లు నేను ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రజలకి ఎందుకంటే అది ప్రత్యేక మిగిలివన్నీ ఎవరికి అర్థం కావు ఇప్పుడు నువ్వు లెక్కరు ఎంత అమ్మే నేపథ్యం నా దగ్గర ఉంది అన్న ఎస్టాబ్లిష్మెంట్ ని కన్విన్స్ అయినప్పుడు ఇస్తారు దానికి వాళ్ళు ఎలా కన్విన్స్ చేయగలిగారు ఇది ప్రభుత్వ ఆధీనంలోనూ నడుపుతున్నావు అని అందుకే మీరు చూసారు లేదు ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతుంది అందుకోసమే అది ప్రభుత్వ అప్పులుగా చూస్తున్నావు అని చెప్పి కదా ప్రతిపక్షం చెప్తుంది చెప్తుంది కదా ప్రభుత్వ అప్పు చేస్తున్న దానికి వీళ్ళు చెప్తున్న మాట ఇంకో పెట్టకదేటి నెలమాలిగల్లో పెట్టేశారు డబ్బులు దాచేశారు మొత్తం మరి అప్పుడు తిరుగుతాడు.